అందరూ అన్ని చోట్ల సక్సెస్ సాధించలేరు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్తో సమానంగా ఓ వెలుగు వెలిగిన ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ ఏర్పడిన తర్వాత మాత్రం అంతగా ప్రభావం చూపలేకపోయారు. కొన్నేళ్లపాటు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించని కోదండరాం ఆ తర్వాత కేసీఆర్ టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా గళ్లం విప్పారు. కేసీఆర్ను రాజకీయంగానే ఎదుర్కోవాలని నిర్ణయించుకుని రాజకీయాల్లోకొచ్చారు. సొంతంగా తెలంగాణ జనసమితి పేరుతో పార్టీ పెట్టారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమితో కలిసి పోటీ చేశారు. కాంగ్రెస్ మార్క్ రాజకీయాలతో చివరకు తాను కూడా పోటీ చేయలేకపోయారు. అయితే కేసీఆర్కు వ్యతిరేకంగా అప్పుడప్పుడు తన గళం వినిపిస్తూనే ఉన్నారు. రాజకీయంగా ఇంకా నిలదొక్కునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే రాబోయే ఎన్నికల్లోనూ తన సారథ్యంలోని టీజేఎస్ను బరిలో దింపాలని కోదండరాం భావించారు. ఒక దశలో ఆయన తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తారని వార్తలొచ్చాయి. అలా జరగలేదు. ఇక ఢిల్లీలోని ఆప్ తెలంగాణలోనూ విస్తరించాలని భావించి ఇందుకోసం కోదండరాంను ఎంచుకున్నట్టు ప్రచారం జరిగింది. కోదండరాం తన టీజేఎస్ను ఆప్లో విలీనం చేసి తెలంగాణలో ఆప్కు పెద్దదిక్కవుతారనే ఊహాగానాలు వినిపించాయి. కానీ అది కూడా వాస్తవ రూపం దాల్చలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన వామపక్షాలు కాంగ్రెస్తో కలిసి ముందుకు సాగుతారనే వాదన మొదలైంది. కానీ మునుగోడు ఉప ఎన్నికతో వామపక్షాలు టీఆర్ఎస్ పక్షం అనే విషయంలో క్లారిటీ వచ్చింది. దీంతో కోదండరాం ముందు కాంగ్రెస్తో కలిసి ముందుకు సాగడం ఒక్కటే మార్గమనే చర్చ సాగుతోంది. ఇక మునుగోడు ఉప ఎన్నికల్లో కోదండరాం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారా లేదా అన్న అంశంతో ఆయన కాంగ్రెస్తో కలిసి ముందుకు సాగేది లేనిది తేలిపోతుందనే టాక్ కూడా ఉంది. ఒకవేళ మునుగోడులో ఆయన కాంగ్రెస్కు మద్దతిస్తే వచ్చే ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేయడమో లేక తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేసి ఆ పార్టీ తరపున ఎన్నికల బరిలో దిగడమో చేసే అవకాశం లేకపోలేదు. అయితే రాజకీయాల్లో రాణించే స్థాయిలో వ్యూహాలు లేకపోవడం కోదండరాంకు పెద్ద మైనస్గా మారింది. ఈ కారణంగానే పార్టీ పెట్టి కొన్నేళ్లవుతున్నా ఆ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నారు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా తన ఉనికిని చాటుకోవాలని భావిస్తున్న కోదండరాంకు కాంగ్రెస్తో కలిసి ముందుకు సాగడమనే ఆప్షన్ ఒక్కటే ముందుందా లేక ఆయన కూడా విభిన్నంగా ఆలోచిస్తారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.